నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యా సంబంధమైన విషయాల్లో మీ అంచనాలు నిజమవుతాయి. రాజకీయపరమైన విషయాల్లో మీ అంచనాలు 100కి 100 పాళ్ళు నిజమవుతాయి. తద్వారా మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లాభపడే పరిస్థితి గోచరిస్తుంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలు కానివ్వండి, సేవా సంస్థలు కానివ్వండి, అనాథాశ్రమాలు కానివ్వండి, మంచిగా నడుస్తాయి, మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఆర్థికపరమైనటువంటి వనరులు కూడా సమకూరే పరిస్థితి గోచరిస్తుంది. ఏదైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు విమర్శలు రావటం అనేది సహజం. అలాంటి వాటిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని మీరు సాధించగలుగుతారు. అందరిలో మంచి ప్రఖ్యాతిని పొందగలుగుతారు. మానసికమైన సంతోషాన్ని పొందగలుగుతారు. అదేవిధంగా ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయ వ్యవహారంలో అందరి అభిప్రాయాలు విని చివరికి ప్రేమ వివాహం చేయడానికి మీరు తిరస్కరిస్తారు. పెద్దల మాటని ధిక్కరించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు అక్కర్లేదు, వాడు నా సొంత వాళ్లే కాదని చెప్పని నేను అనుకుంటాను, నా వాళ్ళు కాదని చెప్పని భావిస్తాను, జీవితంలో వాళ్ళ ముఖం చూడను అని మీరు ఒక భీకరమైనటువంటి శపథం చేసే పరిస్థితి గోచరిస్తుంది. ఈ ప్రేమ వివాహాలకి ఎంతమాత్రం అంగీకరించినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో పరిస్థితి సానుకూలంగానే ఉన్నప్పటికీ మీకు రావాల్సిన ధనం కొన్ని చోట్ల ఇరుక్కుపోవటం, దాదాపుగా 1.5 సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్య ఇంకా తీరకపోవటం మీ మానసికమైన వేదన కారణమవుతుంది. మీరు డబ్బులు ఇవ్వాల్సిన చోట ఒత్తిడి ఎక్కువ కావటం, దానికోసం చెప్పని ఏవో చిన్న పన్న ఆస్తులుంటే వాటిని అమ్మేసి అప్పులు తీర్చేసి వడ్డీలు బాధ నుంచి మీరు విముక్తి పొందుతారు. మీకు రావాల్సిన డబ్బులకి గట్టి హామీ లభిస్తుంది. మధ్యవర్తులు అందరూ కూడాను జోక్యం చేసుకొని మీకు న్యాయం జరిగే విధంగా ఎదుటి వాళ్ళని ఒప్పిస్తారు. టీవీ కళారంగంలో వారికి అనుకూలంగానే ఉంది, మంచి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. కానీ అసూయాగ్రస్తమైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు మీడియాలో మీ గురించి వ్యతిరేకంగా రాయిస్తారు, మీడియా పరంగా అపఖ్యాతి పాలు చేయాలని చెప్పని చూస్తారు. ఏది ఏమైనా అది ప్రజల్లో పెద్దగా ప్రభావం చూపించదు. వృత్తి ఉద్యోగాల పరంగా నిబద్ధతతోటి పనిచేసుకుంటూ వెళ్తారు. కార్యాలయంలో అదనపు బాధ్యతలు మీ నెత్తిన పడతాయి. కానీ అందువల్ల ఎలాంటి ప్రమోషన్ కానీ, అందువల్ల ఎలాంటి ఆర్థిక ప్రయోజనం కానీ మీకుండదు.